మచిలీపట్నం పోర్టు సర్వేగంగా జరుగుతుంది, మూలపేట పోర్టు అయితే అసలు. సో ఇన్ని చెప్తున్నారు కాబట్టి 100% మీ మీకు ఇచ్చిన బాధ్యత నిర్వర్తించాను అనుకుంటున్నారు. 100% మరి అంత చేస్తున్నప్పుడు మీరు కావాలన్న ప్లేస్ ఎందుకు ఇవ్వట్లేదు? నేను ఏ రోజు కూడా అడగట్లేదా? నేను ఈ రోజు వరకు గట్టిగా చెప్పండి, ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేశాను తప్ప. నాకు ఇది కావాలని ఏ రోజు అడగల. నేను మంత్రి పదవి కావాలని అడగల, లేదా నాకు ఈ శాఖ కావాలని అడగల, నాకు ఇది కావాలి నాకు ఇది చెయ్యండి అని అడగల. జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మినటువంటి వ్యక్తిగా, అత్యంత సన్నిహితుడిగా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిగా అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా, దీనికి కట్టుబడి ఉన్నా, దీంట్లో డీవియేషన్ రాదు. ఒకవేళ ఏదన్నా పరిస్థితి వస్తే నా జీవితం ముగిసిపోవాలి తప్ప వేరే డిఫరెన్స్ ఉండదు చెప్తున్నా. అంటే ఇంకా రాజకీయంలో రాజకీయ జీవనం అవ్వండి, ఏదన్నా అవనివ్వండి, ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అమర్నాథ్ అనేటువంటి వ్యక్తి మీద నమ్మకం లేనప్పుడు, నమ్మకం కోల్పోయినప్పుడు రాజకీయాల్లో లేనప్పుడు ఎందుకు ఇస్తారు పరిశ్రమ? ఒకవేళ సిచ్యువేషన్స్ అటువంటి వచ్చినప్పుడు రాజకీయాల్లో ఉండడం అనవసరం తప్ప రాజకీయాలు కొనసాగడం వల్ల అర్థం లేదనేటువంటి నా అభిప్రాయం. సార్, ఎంజాయింగ్ ది పాలిటిక్స్ సార్ రైట్ నౌ? 100% నా ప్యాషన్తో వచ్చాను నేను. నేను ఇది ప్రొఫెషన్గా ఎంచుకున్నాను, ఇట్స్ నాట్ అన్ హాబీ. ఎందుకంటే ఇప్పుడున్న పొలిటికల్ సిస్టంలో వాస్తవానికి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పొలిటికల్ శాఖ రాజకీయాలని మీ చేతుల్లో తిప్పాలన్న ప్రయత్నం అయితే చేశారన్న మాట అనిపించింది కొన్నాళ్ళు. ఏది అంటే ఇది నేషనల్ పార్టీ కాదు, ఇది రీజనల్ విశాఖ రాజకీయాలు. విశాఖపట్నం రాజకీయాల్లో ఇప్పటి నుంచి కాదు, నా తండ్రి దగ్గర నుంచి తనకంటూ ఓ వర్గం ఉండేది. కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైనటువంటి వర్గాన్ని ఆయన నడిపించేవారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి అండతోలో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి శిష్యత్వంలోనే ఆయన రాజకీయం చేసడం. కానీ ఆయన చిన్న వయసులో 46 ఇయర్స్కి నా తండ్రి చనిపోవడం, తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ నేను ఇంకో 15-16 సంవత్సరాలు ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఫైట్ చేసి తర్వాత రావడం కాదు, ఫైట్ చేసి మళ్ళీ ఈ పొజిషన్కి వచ్చాం. సో ఏదేమైనా సహజంగా ఏమవుతుందంటే, మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అన్నప్పుడు సహజంగా అమర ఏం చెప్తే సార్ అది చేస్తారు అనేటువంటి ఫీలింగ్ జిల్లాలో ఉంటుంది. ఉంటది కదా. సో ఉంటా అలాగని చెప్పి ఏ రోజు నేను ఆయన్ని మిస్డ్రైవ్ చేయలా, ఏ రోజు తప్పుదోవ పట్టించి ఇది కరెక్ట్ ఇది కరెక్ట్. కానీ ఒకటండి, వైజాగ్లో కొణతాల రామకృష్ణ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు, వాళ్ళెవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఇంకా ఇష్టపడట్లేదు. వాళ్ళెవరు కూడా మీ నుంచి ఆహ్వానం ఉందలేదు, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. దీనికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? ఏమంటారు, సెల్ఫ్ సర్టిఫైడ్ మేధా వర్గం ఇదంతా కూడా. అంతేనా? సెల్ఫ్ సర్టిఫైడ్ మేధా వర్గం అంటారు చూసారా? అదే అట్లా. సో అటువంటి అంటే నా అభిప్రాయం చెప్తున్నా, అందరికీ అభిప్రాయం ఉండక్కర్లా, నా అభిప్రాయం చెప్తున్నా. సో కాల్డ్ సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ఏంటంటే మేము చెప్పినట్టు పార్టీ నడవాలనుకునేటువంటి రకాలు. సో అది అది ఏ వ్యవస్థకి మంచిది కాదు. మీ అభిప్రాయాలు చెప్పండి, తప్పలేదు. ఇప్పుడు నేను యాజ్ అమర్గా జగన్మోహన్ రెడ్డి గారికి 10 ఏళ్ళు చిన్నవాడిని, నేను 10-12 సంవత్సరాలు చిన్నవాడిని. నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పింది కూడా వింటాడు, కానీ ఎండ్ ఆఫ్ ద డే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అంతే తప్ప ఇదే చేయాలి నేను చెప్పాను కాబట్టి ఇది నువ్వు విశాఖపట్నంలో చేయాలి లేకపోతే ఇది ఈ నిర్ణయం మీరు ఈ డిపార్ట్మెంట్లో చేయాలని చెప్పి ఏ రోజు చెప్పం మనం. లీడర్ నోస్, లీడర్ తెలుసు కాబట్టే 151 సీట్లతో ఈరోజు అధికారంలోకి వచ్చాడు. లీడర్ నమ్మారు కాబట్టే ప్రజలు ఆయన విశాఖ నుంచి ఎన్ని గెలిపిస్తారు సార్ మీరు? గతంలో వచ్చిన సీట్ కానీ ఒక సీట్ అని ఎక్కువ తీసుకుని వస్తాం. షూరా, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా. ఉమ్మడి విశాఖ జిల్లాలు. సార్ ఫైనల్గా నేను కొన్ని సింగిల్ క్వశ్చన్స్, జస్ట్ మీరు ర్యాపిడ్ ఫైర్ ఇది. సో మీకు మోడీజీ అంటే కేసీఆర్ గారి మీద? కేసీఆర్ ఇస్ అ ఫైటర్. రేవంత్ రెడ్డి గారు అదృష్టవంతుడు. మోడీ గారు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని గుర్తింపు తీసుకొచ్చినటువంటి కొంతమంది నాయకుల్లో ఒక నాయకుడు. మిమ్మల్ని కలిసి ఫోటో తీయించుకున్న పవన్ కళ్యాణ్ గారు ఫేమస్ యాక్టర్. చంద్రబాబు గారు? చంద్రబాబు గారు మానిపులేటర్. కేటీఆర్ గారి మీద? వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. రాహుల్ గాంధీ గారు? నీడ్ సమ్ మెచ్యూరిటీ. మీ తండ్రి గారు అంటే బాగా ఇష్టపడతారు మీరు? యా ఆబ్వియస్లీ. తండ్రి గారి తర్వాత బాగా ఇష్టపడే వ్యక్తి? జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు కూడా కాదు? నాకు అంత అటాచ్మెంట్ లేదు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకని? ఏజ్ వైజ్ నాకు అంత అటాచ్మెంట్ లేదు రాజశేఖర రెడ్డి గారు. అంటే నాన్న ఇద్దరు కంపల్సరీ వైజాగ్ వస్తే ఆయన 100 మన ఇంటికి వచ్చి మన ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ లంచ్ చేస్తే బయలుదేరారు. ఎందుకంటే మాకు ఎయిర్పోర్ట్ కానుకొని ఉన్న విలేజ్ మాది. ఫైనల్గా విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో మీ పట్టు ఎంతవరకు ఉంది? ఏ నియోజకవర్గాల్లో పట్టుంది? సి ఒకటి అంటే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కానీ, తర్వాత శాసనసభ్యుడిగా కానీ, లేదా ఇప్పుడు మంత్రిగా కానీ, నాకు మా పూర్వ నుంచి మా ఫ్యామిలీతో ఉన్నటువంటి అటాచ్మెంట్స్, ఉన్నటువంటి లీడర్షిప్, వివిధ గ్రామాల్లో కాన్స్టిట్యున్సీల్లో ఉన్నటువంటి వారు. సో ఎంతో కొంత ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇంపాక్ట్ చేయగలను అనేటువంటిది 100% చెప్పగలను. సో అది ఏది ఇంపాక్ట్ చేసినా పార్టీ గురించి 100% ఉంటుంది.
అది దాన్ని ఏ రకంగా పార్టీకి మరింతగా ఉపయోగించుకోవాలన్నటువంటి దానికి ఉపయోగిస్తా చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నా కానీ మీకు ఏం చేస్తానంటే ఐదర్ భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర కానీ లేకపోతే నేను చెప్పినటువంటి పోర్టల్ దగ్గర కానీ లేదా మా హయాంలో వచ్చినటువంటి కంపెనీ దగ్గర కానీ ఓకే అక్కడ మనం ఇంటర్వ్యూ పెట్టుకుందాం సార్ డెఫినెట్లీ నేను రెడీగా ఉన్నాను సోమనాథ్ గారు కూడా రెడీగా ఉన్నారు సిద్ధం రేపు వైజాగ్ లో సిద్ధం జరగబోతుంది అనుకుంటా కదా రేపు వైజాగ్ వేరే ప్రైవేట్ ప్రోగ్రామ్ ఉంటుంది ముఖ్యమంత్రి గారు వస్తున్నారు భీమిలి అయిపోయింది ఫస్ట్ ప్రోగ్రామ్ భీమిలి స్టార్ట్ చేశారు కాబట్టి ఈసారి అంటే అంటే మా వైజాగ్ జిల్లా వరకు మేము ఏంటంటే కాన్స్టెన్సీ వైజ్ సిద్ధం కార్యక్రమాలు నిర్వహించబోతా ఉన్నాం రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ